నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి చాలా మాటలు వినిపిస్తున్నాయి. సో అది కనుక ఒకసారి అప్లికబుల్ అయ్యింది అని అంటే మాత్రం ఎవరాసలు వాళ్ళు వదిలేసుకోవాల్సి వస్తుంది అని. అండ్ దట్టు అది 2023 అక్టోబర్లోనే అప్లికబుల్ అయ్యింది అంటే అమలు చేస్తున్నారనేటువంటి టాక్ కూడా ఉంది. మరి ఎంసెల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ ఉండవిల్లి అనుష గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనుష గారు. నమస్తే సౌజన్య గారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వినిపిస్తుంది. యాక్చువల్లీ అది అమలయ్యింది 2023 అక్టోబర్ నుంచి అంటున్నారు, బట్ ఈ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది దీనికి సంబంధించి. ఒక్కసారి ఇది కనుక అమలైతే, స్టార్ట్ చేస్తే కనుక ఎవరాసలు వాళ్ళు వదిలేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అక్కడ అసలు గ్రౌండ్ లెవెల్లో దీని మీద ఎటువంటి అభిప్రాయంతో ఉండొచ్చు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తే అప్పుడు ఉమ్మేద్దాం అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ తాతలు తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ఇతగాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సర్వేలు చేయించి, ఆ సర్వేల్లో మళ్ళీ కూడా మన కర్మ ఏంటి అంటే భూ సురక్ష పథకం కింద సర్వే రాయల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించి ఈ ల్యాండ్ పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తారు. నాకు తెలియక అడుగుతున్నానండి, మీదేమన్న రాజా వీడు దానం చేసిన భూములు ఇవన్నీ వీడెవడండి? అసలు వీడు బొమ్మ వేసుకోవడం ఏదో మా తాతలు మా తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే వాటి పైన హక్కు, పూర్తి హక్కు మాకుంటుంది. కానీ వీడి బొమ్మని ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద వేసుకునేంత దరిద్రం మాకేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కర్మ మాకెందుకు? ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే ఏదైతే ఒరిజినల్స్ అనేవి వాడి దగ్గర పెట్టుకుంటారంట, జిరాక్స్లు అనేవి మాత్రం ఇస్తారంట. అంటే ఆ జిరాక్స్లతో ఎప్పుడైనా కానీ ఆస్తి తనఖా విషయానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒకవేళ కష్టంలో ఉన్నప్పుడు ఆస్తి తనఖా పెట్టుకుని ఆ కష్టాన్ని తీర్చుకుందాం అంటే ప్రజలకు అది వీలు పడుతుందా అండి? వీడి దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుందాం. ఎలాగా గవర్నమెంట్ భూములు అమ్మేశాడు, సారీ తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చుకున్నాడు, ఆఖరికి సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆర్బీఐ సెక్రటేరియట్ని తనఖా పెట్టాడు, కలెక్టరేట్ తనఖా పెట్టాడు, ఎన్నో గవర్నమెంట్ రాబోయే రోజుల్లో లాభాలను చూపించి కూడా ఆయన తనఖా పెట్టాడు కూడా ఉంది. ఎస్, సో తనఖా పెట్టి ఈరోజు ఆఖరికి ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏది మిగలకూడదు, ఇదంతా నేను సంపాదించుకోవడం కోసం, ఇదంతా నాకు మాత్రమే కావాలి అని చెప్పేసి గంపగుత్తుగా నేనే దొబ్బేయాలి ఇదంతా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల దగ్గరికి కూడా వచ్చేసాడు మహానుభావు. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే దీని గురించి గొంతెత్తి మాట్లాడుతుంటే మాట్లాడకూడదు అని చెప్పేసి మాకు పోలీసుల చేత నోటీసులు పంపిస్తారు. మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి పోలీసుల చేత ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళ చెప్పుల కింద పనిచేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. మా ఇష్టం, మేము నియంతలాగా ఏదైనా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే అవసరం అయితే మీ పేర్లు తీసేసి బొమ్మలేసుకుంటాం, మీ సర్వేరాళ్ళ దగ్గర మీ భూముల పైన సర్వేలు చేసి బొమ్మలు మారేస్తాం. అయినా ఎవ్వరూ అడగకూడదు, దీన్ని క్వశ్చన్ చేయకూడదు అనే పరిస్థితికి ఈరోజు. కానీ ప్రజలందరూ చాలా ఈ విషయం పట్ల పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, పూర్తిగా ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎవరికి నష్టం దీనివల్ల, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వెయ్యాలి అంటే ఈరోజు సామాన్యులు వచ్చి ఏదైతే పొలంలో కూలి పని చేసుకునే కూలతని దగ్గర నుంచి రైతు వరకు కూడా ఈరోజు బయటకు వచ్చి నిలదీస్తున్నారు. వీడి బొమ్మ ఎందుకు ఉండాలి మా పొలాల్లో? వీడి బొమ్మలు ఎందుకు ఉండాలి మా భూముల్లో? వీడి బొమ్మలు ఎందుకు ఉండాలి మాకు సంబంధించిన, అంటే గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ నుంచి కాకుండా మాకు సంబంధించిన మా తండ్రులు తాతలు ఇచ్చిన ఆస్తుల పైన వీడి బొమ్మ ఎందుకు ఉండాలి అని చెప్పేసి నిలదీసి ఈరోజు అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఒక పెద్ద ఇదవుతుందండి, ఉద్యమమే అవుతుంది. ఇన్నాళ్ళు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో పాస్ చేసి అమల్లోకి తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ జీవోలు వచ్చినా కూడా వెబ్సైట్లో పెట్టండి, ఎలాంటి జీవోలు రిలీజ్, చీకటి జీవోలు రిలీజ్ చేస్తున్నారు, దాని గురించి మనం కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అంటే రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం అడిగినా కూడా ఈరోజు గవర్నమెంట్ నుంచి ఎటువంటి మనకి వివరాలు ఇవ్వని పరిస్థితి ఈరోజు ఉంటుంది.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ కన్ఫర్మ్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో 6 నెలలుగా దీన్ని చేస్తున్నారు, అమల్లోకి తీసుకొచ్చారు, మన భూములు మనం కాకుండా పోతాయి అని చెప్పేసి ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వేకప్ చేసినది. వాళ్ళందరూ వాళ్ళకి ఏది తెలియకుండా నిద్రపోతున్న వాళ్ళు, అరే బాబు మీ భూములు కాపాడుకుంటారా అని చెప్పేసి నిజంగా నిద్రలో ఉన్న వాళ్ళు తట్టి లేపినట్లు. అంత దారుణం అంటే ఎక్కడా జరగదు. అంటే ఈవెన్ వైసీపీ నాయకులు కానీ ఈవెన్ భారతి కూడా ఇదే దానికి సంబంధించి ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఈవెన్ వైసీపీ నాయకుల నుంచే భారతికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇలా చేయడం ఏంటి, మా తాతలు మా నాన్నలు ఇచ్చినటువంటి అదే మా తాతలు తండ్రించిన ఆశల మీద మీదేంటి పెత్తనం, ఇది చెప్పండి ఇది కరెక్ట్ కాదు అని వైసీపీ నాయకుల నుంచి భారతికి ప్రశ్నలు రావడంతో ఆవిడ సమాధానం చెప్పండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా టాక్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ భారతికి ఇది అంటే పులివెందుల్లో కూడా కుమరాంపల్లిలో యాక్చువల్లీ ఇది అంశం అది ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలుస్తుంది. అంటే వాళ్ళ నాయకుల నుంచి ఆ పార్టీకి ఈ రకంగా వస్తుంటే దాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అంటారు? స్వయంగా పులివెందుల నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఈ ప్రశ్న ఆమెకి అంటే మమ్మల్ని ఎవరో అడగకూడదు, స్వయంగా బాబాయిని చంపేసిన వాళ్ళు ఇక్కడ మా రక్త చరిత్ర నడుస్తుంది, అవసరమైతే మా కుటుంబంలో వాళ్ళని కూడా చంపేస్తాము అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండే పులివెందుల చూడ అంటే శాంతి భద్రతలు తక్కువ ఉండే పులివెందుల్లో కూడా నీకు నిరసన గళం వినిపించింది. అంటే 90% ఆఫ్ భారతీయ కమ్యూ భారతీయ రెడ్డికి సంబంధించిన కమ్యూనిటీ ఉండిన చోట కూడా నీకు నిరసన గళం వినిపించిందంటే ఏ స్థాయిలో వీళ్ళు కోటి సిద్ధపడుతున్నారనేది ప్రజల్లో తెలియదు, ప్రజలు తెలుసుకోగలిగారు అనేది చూడచ్చు. సో ఇలాంటి టైటిలింగ్ చట్టం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి చట్టాన్ని కనుక తీసుకొచ్చి మా భూములను కూడా ఈరోజు కాజేయాలని చూస్తే కనుక ఆల్రెడీ మేమందరం సంసిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాట కట్టడానికి. ఈరోజు 175 అని చెప్తున్నాడు, కాస్త కనీసం మాకు ఒక 60 వస్తే చాలు పరువు నిలబడద్దు అనుకున్నాడు, కనీసం ఈరోజు 10 సీట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాలేని పరిస్థితి. అంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే ఇంకా కొద్ది రోజులే ఉంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రతి చోట చర్చలు జరుగుతున్నాయి, ప్రజలే చర్చించుకుంటున్నారు దీనికి సంబంధించి. సో మరి ఎఫెక్ట్ కూటమికి ఏ విధంగా ప్లస్ అవుతుంది, ఏ విధంగా మీరు ప్లస్గా మలుచుకోవాలని ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేసుకుంటారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి, మీ భూమి మీ హక్కు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నినాదంతో ముందుకెళ్తున్నారు. మీ భూములకు మీరే హక్కుదారులుగా ఉండాలి అని చెప్పేసి దానికి ఒక భరోసా కల్పించారు. ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ భూములకు సంబంధించిన ఆఖరికి మీ సర్వే రాయల్ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మను కూడా పగలగొట్టే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది 2024 తర్వాత. అదేవిధంగా ఏదైతే మీ భూమి మీ హక్కు అని చెప్పే నినాదంతో ముందుకెళ్తున్నామో ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం ఎంబ్లమ్స్ ఉంటాయి కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మలో లేకపోతే ఇంకొకరి బొమ్మలో ఉండే పరిస్థితి అయితే ఆ పుస్తకాలు పట్టాదారు పుస్తకాల పైన ఉండదు. ఖచ్చితంగా గతంలో ఎలా అయితే పట్టాదారు పుస్తకాలు ఉన్నాయో దానిపైన మీరు సర్వ హక్కులు మీరు కలిగి రేపన్న రోజున మీకు డబ్బులు కావాల్సిన రోజున బ్యాంకులకి వెళ్ళి దాన్ని గొడవ పెట్టుకుని లోన్ తెచ్చుకునే పరిస్థితి మీకు ఏదైతే ఉండిందో అలాంటి స్వేచ్ఛా స్వతంత్రాలు మీకు ఉంటాయి, అవి మీ భూములు మీ హక్కులు. సో మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని చుట్టూ చూసుకున్నట్లయితే చర్చలే సాగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా. సో మరి దీన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి అని చూద్దాం అండి రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అనుష్క.